ప్రెస్టీస్ డెవలపర్స్ వారి అరోమా వ్యాలీలో అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫామ్ ల్యాండ్ నియర్ సదాశివపేట మహాగణాధిపతి అయిన మహా శ్రీ గుర్భ్యో నమ శ్రీ మాత్రే నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మాస ఫలితాలు ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు ఈ మాసం గ్రహస్థితిగానే చూసుకుంటే మేషంలో గురువు యొక్క సంచారము అలాగే మాసాంతానికి మనకి గురువు వక్రత్యాగం పొందడం కూడా జరుగుతుంది అలాగే కన్యలో కేతువు మీనంలో మనకి రాహు యొక్క సంచారము అలాగే తులలో శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఇరవై తొమ్మిది తర్వాత అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది తర్వాత ఈయన వృచ్చిక రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే మాస ప్రారంభంలో అంటే ప్రథమార్థం అంతా కూడా ఈ రవి కుజులు ఇద్దరు వృచ్చికల్లో ఉండి తదనంతరం రవి ఈ మనకి డిసెంబర్ పదిహేడు తర్వాత నుంచి ధనుస్సులోకి మారడం అలాగే మనకి డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి మనకి కుజుడు కూడా ఈయన స్వక్షేత్రం నుండి మళ్ళీ ధనుసు రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది బుధుడు ధనుస్సులోను అలాగే కుంభంలో శని ఇలా చంద్రుడు మాత్రం ఈ మాసం అంతా కూడా మిథున్ రాశి నుండి మనకి పునర్వసు నక్షత్రం నుండి కర్కాటక రాశి వరకు అంటే తిరిగి మనకి మాసాంతానికి వచ్చేటప్పుడు కర్కాటక రాశితో ఆయన ప్రయాణం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు వాటికి చేసుకోవలసిన పరిహారాలు ఏమిటి పఠించవలసిన స్తోత్రాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అయితే వీళ్ళకి ద్వితీయ తృతీయంలో ఉన్న గురువు యొక్క వక్రత్యాగం పొందడం అలాగే వీళ్ళకి రవి కుజులు యొక్క సంచారము ఇది కూడా మంచి లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతోంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి గతంతో పోలిస్తే మాత్రం ఈ మాసంలో చాలా అనుకూలమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది అలాగే వీళ్ళకి ఆర్థిక అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటోంది అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభము మంచి అవకాశాలు లభించడం బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందడం గతంతో పోలిస్తే కాస్త గతంలో శారీరక శ్రమ మానసిక శ్రమ అధికంగా ఉండడం ఈ మాసంలో అవి కాస్త తొలగడం అనేది జరుగుతోంది అలాగే ముఖ్యంగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేయడం అనేది జరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు చేస్తారు శుభవార్తలు వింటారు అలాగే ఏ పని చేపట్టినా కూడా ఆ పనిలో విజయం సాధించడం ప్రభుత్వ వారితో సఖ్యతలు ఏర్పడడం సంతృప్తికరంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ఏవైనా ఇంటి పరంగా సోదరుల ద్వారా కానీ భార్యాభర్తల విషయాల్లో కానీ గత కొంతకాలంగా ఏమైనా కోర్టు వ్యవహారాల్లో ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే అవి ఓ కొలుక్కి రావడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే బంధువులు యొక్క బంధువులు మిత్రుల్ని కలుసుకుంటారు అప్పుడప్పుడు చేసే ప్రయాణాలలో కాస్త చికాకులు కాస్త అధికంగా ధన వ్యయం ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి అలాగే రాజకీయ నాయకులకి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి సమాజంలో ఎవరైతే పెద్ద అధికారులు ఉన్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీరు పూర్తి స్థాయిలో పొందడం అనేది జరుగుతుంది వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందుతాయి వాళ్ళతో మంచి పరిచయాలు లభించడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ శత్రువులపై విజయం సాధించాలంటే రుణ బాధలు శత్రు బాధలు అనేవి తగ్గుతాయి స్త్రీ యొక్క సహాయ సహకారాలు స్థాయిలో అందడం మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందడం ఇక్కడ విద్యార్థులకు కూడా మంచి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఆరోగ్య విషయమే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కాస్త అనుకూలంగా ఉండడం ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గడం ఎగు ఎదుగుదల ఉండడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ మాసంలో కనపడడం అనేది జరుగుతుంది ఈ రాసులో ఎవరైతే వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలాగే వీళ్ళకి ఎవరైనా సహాయ సహకారం అంటే వివాహం కానీ స్త్రీలుకి ఎవరైనా సహాయం చేసేవాళ్ళు అంటే ఎవరైనా పాపం కొద్దిగా ఆర్థిక పరంగా తక్కువ స్థాయి ఉన్నవాళ్ళు ఎవరైనా సాయం చేస్తే బాగున్నా అనుకున్న వాళ్ళకు కూడా కాస్త సహాయాలు అందడం అనేది జరుగుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉద్యోగాల్లో మంచి మార్పులు రావడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఈ ధన లాభం కాస్త అధికంగా ఉండడం వల్ల కాస్త శారీరకంగా కాస్త సౌఖ్యం అనుభవించడానికి ఇంట్లో ఒక నూతన వస్తువులు లేకపోతే విలువైన వస్తువులు కొనుగోలు చేయడం అనేది కూడా జరుగుతుంది ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లో కాస్త గతంతో పోల్చుకుంటే మాత్రం కాస్త ఊరట లభించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది పై అధికారులు యొక్క మన్నలను పొందుతారు అలాగే వీళ్ళకి ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభించడం నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరికైనా అప్పులు ఇచ్చే విషయాల్లో మాత్రం తప్పనిసరిగా ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి ఎందుకంటే వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి వీళ్ళకి మధ్య మధ్యలో కాస్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో మెలకులు తీసుకుంటే మిగిలిన అన్ని విషయాలు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా శివసాహస్రనామాలు కానీ లేకపోతే శివాభిషేకం చేసుకోవడం లేదు వీళ్ళకి దగ్గరలో ఏదైనా రావి ఉంటే ప్రతి శనివారము కూడా వీళ్ళు నల్ల మనకి ఈ విప్ప నూనె ఉంటుంది కదా విప్ప నూనెతో దీపం పెట్టడం లేదా నవ్వల నువ్వుల నూనెతో దీపం పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అలాగే ప్రతిరోజు కూడా వీళ్ళు కూడా ఆంజనేయ స్వామి దండక పారాయణ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు